అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. అలబడి పేరేంటి సార్? రాంబాబు, నువ్వేనా మామూలు షాక్ ఇచ్చావుటయ్యా? నువ్వు రాంబాబు అని ముందే చెప్పచ్చు కదయ్యా. మీకన్నీ ముందే చెప్పాను సార్, మీరే నమ్మలేదు. ఇది దైవశాపం అని చెప్పానా? దైవశాపమా? ఏంటయ్యా అది? నేను వెళ్తూ వెళ్తూ దారిలో దేవుడి రాయిని తన్నాను సార్, అంతే. ఇలా మారిపోయా, ఇంకో 60 రోజులు ఇలానే ఉంటాను. ఇంకా 60 రోజులా? ఈ విషయం మీకు తెలిసింది కదా, మీరు ఇంకెవరికని చెప్తే నాలా మీరు అయిపోతారు. అప్పటి నుండి 60 రోజులు మీరు ఇలానే ఉంటారు. వాయ్యో, ఇది ఎక్కడ ఫిట్టింగ్ అయ్యా బాబు? తొందరపడి నేనే రాంబాబు అని చెప్పారనుకో, శాశ్వతంగా ఇలానే ఉండిపోతారు. అంటే మనకి మనంగా నిజం చెప్పకూడదు, ఒకవేళ ఎదుటి వాళ్ళు గుర్తిస్తే పర్వాలేదు అనమాట. అంతే. వాము, ఇది మరీ డేంజర్ శాపమే బాబు. పొరపాటున తేడా వస్తే లైఫ్ అంతా రిస్కేగా. దేవుడితో ఆటలంటే మామూలుగా ఉంటాయా సార్? మనం ఇంటికి వెళ్ళాక ఎన్ని సమస్యలు జరుగుతాయో ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది సార్. మరి బంగారం ఏమైందయ్యా? చెప్పాను కదండి, నేను చిన్నపిల్లాడిగా మారిన తర్వాత అవన్నీ దైవ సమక్షంలో క్షేమంగా ఉన్నాయి. డేస్ కంప్లీట్ అయ్యాక వెళ్ళి తెచ్చుకో, నో ప్రాబ్లం. అది కదయ్యా, అసలే వచ్చే ముందు ఒంటరిగా రావద్దని రాజు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది. మంగైతే మరీ డేంజరు. రాంబాబు వజ్రాలు బంగారం మూడు కావాలని చెప్పిందయ్యా. నాకు అలాగే సేమ్ వార్నింగ్ ఇచ్చింది సార్. అయినా ఇప్పుడు బంగారం అవసరం లేదయ్యా, ముందు డైమండ్స్ తీసుకెళ్ళమన్నాడు. నాకు పింక్ డైమండ్ ఇస్తాడు సార్. ఆ రత్నగారు నాతో సరదాగా అన్నాళ్ళే. నాతో కూడా సరదాగా అన్నాళ్ళండి సార్. అవును, అతని నంబర్ మీకెలా వచ్చింది? ఓసారి నువ్వే చెప్పేవాళ్ళవయ్యా, అది గుర్తుపెట్టుకుని మళ్ళీ చేసి ఉంటాడు. ఓకే. వాడి నెంబరు పేపర్ మీద రాసి ఇంట్లో అక్కడ పెట్టానండి, పదండి ఇంటికి వెళ్ళి వెతుకుతాం. వామ్మో, భయం వేస్తుంది బాబు ఇప్పుడు. భయం తర్వాత సార్, ముందు రూల్స్ అని గుర్తున్నాయిగా, తేడాలు వచ్చాయో ఇద్దరం సంగ్రహకి పోతాం. భయపెట్టగా బాబు, పద. మోహన్ గారు, గుర్తుందిగా సార్, మనం ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకూడదు. వాళ్ళు నరకం చూపించినా నాలుగు ఖర్చుకుంటానే తప్ప నిజం మాత్రం చెప్పను. అయినా అనవసరంగా నాకు నిజం తెలిసింది రాంబాబు. అందువల్ల ఇంకా భయంగా ఉందా? లేకపోతే ప్రశాంతంగా ఉండేవాడిని కదా హాయిగా. సర్లేండి సార్, జాగ్రత్తగా ఉండండి, పదండి. మంగా మంగా రాజీ. వస్తున్నాడు వస్తున్నాడు, పనిలో ఉన్నట్ట రత్నం గారు చెప్పాడు. మోహన్ గారు నిజం చెప్పండి. నిజం చెప్పకూడదు మంగా. అంటే ఇక్కడ రాంబాబు రాడా, రాలేకపోతున్నాడా, అసలుకే రాడా అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే ఏం చెప్పను? అసలే ఏం చెప్పాలని ఆలోచిస్తున్నావు పక్కన? అంటే అబద్ధం చెప్దాం అనుకుంటున్నారా? బంగారం తెచ్చావా? రాజే, ఇదేంటి నువ్వు అమ్మోర్లా కనపడుతున్నావేంటి? బంగారం తెచ్చారా? లేదు, ముందు వీణి తెచ్చాను, తర్వాత వస్తాయి. బంగారం తెమ్మంటే బంగారం లాంటి కొడుకుని తీసుకొచ్చానంటావా నిన్ను? అమ్మో, వీడి నా కొడుకేంటే, దొంగ నా కొడుకు. మంగా నువ్వు అన్న చెప్పమ్మా. ఇప్పుడేం కొంపలంటుకు పోయారు నడుస్తున్నావు బాబు? నానా, మంగ రాంబాబు, రాంబాబు రాలేదని ఏడుస్తోంది. మంగ గారు మీరేం భయపడకండి, రాంబాబు నాకు రింగ్ ఇచ్చి వెళ్ళాడు, ఇదిగోండి ఇది చూడండి. రాంబాబు ముంగరు మర్చిపో. సారీ, బాయ్ బాయ్. అవును, ఇది మా రాంబాబుదే.
పింక్ డైమండ్ తీసుకొస్తా అన్నాడు. అది చాలా విలువైంది, వచ్చే ముందు కాల్ చేస్తా అన్నాడు. సరే రాంబాబు బానే ఉన్నాడు కదా. అయ్యో చూసి తెలియట్లేదా? అదే 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 చూస్తే తెలుస్తుంది కదా అంటున్నా. ఎందుకు నువ్వెవరు? నా గురించి ఈరోజు మొత్తం తెలుసు. అసలు నా ఈ పునర్జన్మ కారణమే కావాలంటే అడగండి, చెప్పండి. అమ్మో అమ్మో అమ్మో, నాకంతా అర్థమైపోయింది. వీడికి జన్మనిచ్చింది మీరే అన్నమాట. అదే లేదు అబ్బా రాజీ, మనకి పింక్ డైమండ్ వస్తుంది కదా, ఎదుటివన్నీ మర్చిపో. అది వస్తుందో రాదో కానీ నాకైతే బీపీ వస్తుంది. మోహన్ గారు, మీతో ఉంటే కండల విరుడికి కూడా చెప్పు దెబ్బలు తప్పవండి. నాతో ఉంటే దెబ్బలతో సరిపోతుంది, నీతో ఉంటే ప్రాణాలు కూడా పోతాయి. అదే మరి, అవసరం ఉంటే అయ్యా బాబు అంటారు, అవసరం తీరక రారా పోరా అంటారు. అంతేగా, కనీసం నేను అలాగైనా అంటాను, నువ్వైతే మొహం కూడా చూడవు కదా. సరే మీరు నిప్పు నొప్పుకుంటా, నిజం చెప్పండి, మీరు నా దగ్గర డైమండ్స్ గురించి దాచారా లేదా? నువ్వు కూడా దాచావుగా. నేను దాచడం ఏంటండి, రాజీ గారికి కూడా పింక్ డైమండ్ గురించి చెప్పాగా. అసలే పింక్ డైమండ్ రెండు రాష్ట్రాలని ఒక ఊపు ఊపేస్తుంది. కొంపదీసి, ఇది అదేనంటావా? అయినా పెద్ద పెద్ద డీల్స్ ఉన్నప్పుడు చాలా తెలివిగా మమ్మల్ని ఎరేస్తావు. నీ గురించి తెలీదా మాకు? 24 గంటలు నా మీద పడేయకపోతే పని జరిగే విషయం చూడొచ్చు కదా. అసలు అలా జరిగే ఛాన్స్ ఏమైనా కనిపించిందా? ఇక్కడికి వచ్చాక ప్రాబ్లం ఎలా వస్తుందో అనుకున్నాను, ఏకంగా ప్రాబ్లం మొత్తం నాకే వచ్చి చచ్చింది. నీ వల్ల రాజీ నేను శాశ్వతంగా ఓడిపోయేలా ఉన్నాం. తొక్కలే, అసలు మీరే అలా ఫీల్ అవుతున్నారు. రాజీ గారు అంత ఈజీగా బంగారం తెచ్చే పని మనిషిని అస్సలు వదులుకోరు. రే పిల్ల పులుక, నీకేం తెలుసు మా గురించి? మోహన్ గారు, మీరు మాటకు ముందు ఒకసారి రా, మాట తర్వాత ఒకసారి రాను, అసలేం బాగోలేదండి. ముందు వెనక ఏంట్రా, రోజుకు 100 సార్లు అంటాను రా 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 అని, ఏం పీకుతోరా పిల్ల పుల్క. మోహన్ గారు, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, అది మరుగుద్ది, అప్పుడు తెలుస్తుంది మీకు టైం విలువ. ఇప్పుడు మీ టైం నడుస్తుంది, మరగండి మరగండి. అంటే ఏంట్రా, నేను కుక్కనా నిన్ను? పిల్లని పట్టుకుని అలా కొట్టేస్తున్నారు. ఈడు పిల్లాడా, నీకేం తెలుసు మంగ, ఛాన్స్ ఇస్తే మళ్ళీ పెద్దాలు కూడా కేజీ లెక్కన మేస్తాడు. అమ్మో నమ్మకు, పెద్ద దేశముద్రమ్మయుడు. నాకన్ని మీ అలవాట్లే కదా, నేను దేశముద్ర అయితే మీరు ప్రపంచ ముద్రు. నా అలవాట్లు నీకెందుకు వస్తారా? ఆ విషయం నన్ను కాదు, రాజీ గారిని అడగండి, ఆవిడైతే కరెక్ట్ గా చెప్తారు. రాజీ చూసావా, మీరెన్ని వేషాలు వేసినా అన్నీ నాకు తెలుసు. నా ముందు ఈ పిల్లల్ని కొట్టి తిట్టినంత మాత్రాన వాడు మీ కొడుకు కాకపోతాడా? పిచ్చి రాజీ, వీడు అవసరం అనుకుంటే నరేంద్ర మోడీ కొడుకు కూడా అయిపోతాడే. మరి వీడెవడో నిజం చెప్పండి. నేను చెప్పను, చెప్పలేను, చెప్పకూడదే. చూసావా 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 మంగ, ఈయన ఎంతకు తెగించాడు. ఇక ఈయనకి మనకి సంబంధం లేదు, పద వెళ్ళి టిఫిన్ చేద్దాం. సన్నబడిపోతున్నాను. నువ్వా? నేనే. మరి నువ్వా? అయ్యో చూసారా, ఎవరికైనా కోపం వస్తే చంపుతారు లేకపోతే చస్తారు, ఇది ఒక వెరైటీ. ఇక్కడ చంపుతుంది, అక్కడికి వెళ్ళి బాగా తింటుంది. ఎంత మీ అర్థం కదా సార్. ఒరే నిన్ను, ఒరే రామ్, అమ్మో అమ్మ నిన్ను. ఏంటి రాజుగారు? రే నువ్వు నా దగ్గరకు వచ్చావేంట్రా, వెళ్ళిపో, నిన్ను చూస్తుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది. అదేంటండి, పొద్దున రోజు స్నానం చేసి పౌడర్ రాసుకున్నాను, పైగా అద్దంలో కూడా చూసుకున్నాను, బానే ఉన్నానే. ఒకవేళ మీ చూపులో ఉన్న తేడా ఉందేంటి? రే ముందు ఆపు. ఆయన ఎలాగో నిజం చెప్పడం లేదు, కనీసం నువ్వైనా నిజం చెప్పరా, ఆయనకు నీకు సంబంధం ఏంటి? బో ఇప్పుడు నాకు పెట్టారా? నిజం చెప్పకూడదండి బాబు, అది దైవశాపం. కావాలంటే ఆయన అడగండి. ఒక్కొక్కళ్ళు ఏం కహానీలు చెప్తున్నారా, అచ్చం బాబు నోట్లో చూడిపెట్టావు. ఆయన్ని మించిపోయేవరా కహానీలు చెప్పడంలో? వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. సరిగ్గా ఆలోచించండి, నిజంగా మోహన్ గారికి అంత సీనుందా? మీ కర్మగాలు ఆయన చేసుకున్నారు గాని, లేకపోతే ఆయనకి పెళ్ళై ఉండేదా? అది నిజమే అనుకో, ఆయన మా ఆయనలో అంత మ్యాటర్ లేదు. ఇంత పెద్ద కొడుకు ఎలా వచ్చాడా అనేది నా డౌట్ రా. వచ్చిందా? మరి వచ్చినప్పుడు అటువైపు నుంచి ఆలోచించకుండా మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారండి? అసలే మోహన్ గారు దేవుడికి కొబ్బరికాయ కొట్టి కొబ్బరి చెట్టు వరం అడిగే టైపు. నాకెందుకు నువ్వు రాంబాబులా అనిపిస్తున్నావు? కొంపదీసి నువ్వు రాంబాబు కొడుకువా? అమ్మో తల్లి, పచ్చగా ఉన్న కాపురంలో నిప్పులు బాయ్కు, నేను ఎవరైనా ముందు ముందు తెలుసుదిలే.
నిజం తెలిసే వరకు నిన్ను మా ఆయన వదలరా. అమ్మమ్మ, రాజుగారు చంపేశారు. కనీసం రత్నంగా నెంబర్ దొరికినా సగం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. నంబర్ ఎక్కడ పెట్టాను? చిచి మంగ, ఏ మంగ, నువ్వు ఎక్కడున్నావే? ఏంటి అలా గుడ్లప్పగించి చూస్తావు? ఎందుకు పిలిచానని అడగవే? ఏంట్రా, సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలిచిందే కాకుండా అరుస్తున్నా? ఏం మాట్లాడుతున్నావా? నీకేమైనా అర్థమవుతుందా? వేణా, ఎంత మాట అన్నావురా? ఇక్కడే ఉండరా, ఇక్కడే ఉండు, నీ పని చెప్తాను. ఏంట్రా, నన్ను నన్ను రావే పోవే అంటావా? ఏ రామబాబు, నేను విన్నది నిజమేనా? మోహన్ గారు, చిన్నపిల్లడికి చాక్లెట్ ఇస్తే ఏదైనా అనొచ్చు అనుకుంటున్నారేమో. లోపల అడుగులు నానే ఉంది. ఒకసారి బయటికి వచ్చాను, రచ్చే రచ్చే. రొచ్చేం కాదు, నీ బతుకు నాకు తెలియదా, నా బతుకు నీకు తెలియదా? చీపురు కట్ట పీచి పీచి అయిందిట కదా. రేపు నేనే మొగ్గునని తెలిసినప్పుడు అదంతా బాధపడుతుందో నాకు తెలుసు. ఏమే, వచ్చే ముందు అన్ని రూల్స్ చెప్పావు. పెద్ద కంట్రోల్ కంట్రోల్ అని చెప్పి నువ్వు కంట్రోల్ తప్పుతావు ఏంటి రాంబాబు? ఏదో ఫ్లోలో ఉండి మర్చిపోయానండి. ఇంకా నయ్యం చిన్నపిల్లాడు కాబట్టి బతికిపోయా. అది వేరే రూపం వచ్చుంటే మంగ ఎప్పుడో చంపేసేది. వామ్మో, కొన్ని కొన్ని తలుచుకోకూడదు, కానీ తలుచుకుంటే మాత్రం భయంతో చచ్చిపోతానండి బాబు. మంగ కొంచెం పర్లేదే బాబు, సాఫ్ట్ గానే హ్యాండిల్ చేస్తుంది. మా రాజు ట్రాక్ రికార్డు మరీ డేంజర్, హార్డ్ హీటింగ్. మనం చూసావా, కొట్టే పోయి గోడ కతుక్కున్నాను. ఎంతైనా మీరు అదృష్టవంతులు లేండి, బలంగా కొడతారు, బలంగా మేపుతారు, తట్టుకోవాలి కదా. అలాగే ఉంది పరిస్థితి. అది సరే, మనం అసలు విషయం మర్చిపోయి ఫ్యామిలీ డ్రామాలో ఇరుక్కుపోయినట్టున్నావు. అవును, ఇంతకీ ఆ నంబర్ దొరికిందా? లేదు సార్. నేను సపోర్ట్ ఇస్తా, ఎక్స్ట్రా ఎంత ఇస్తావు? అసలు ఇవ్వాలా వద్దని ఆలోచిస్తున్నా. అంటే ఇవ్వవా? నంబర్ దొరికినప్పుడు చూద్దాంలేండి సార్. ఓ, ఒకవేళ నాకు దొరికితే? నాకు తెచ్చివ్వండి సార్. నేనెందుకు ఇస్తా, నేనే వెళ్ళి డీల్ చేస్తా. ఆహా, వాడిని చూడండి, ఒప్పుకోడు సార్. నేను వెళ్తేనే ఇస్తాడు. ఇప్పుడు గుర్తుపట్టలేడు కదా. మా ఏర్పాట్లు మాకుంటాయి. అబ్బో, ఎప్పుడల్లా పనయ్యేలా సెట్ చేసుకుని వచ్చా. అయితే మన ఇద్దరి మధ్య న్యూ డీల్ లేదా? అసలు డీలే లేదు, మళ్ళీ న్యూ డీల్ అంట. వస్తా, నంబర్ తుక్కోవాలి. పోరా పిల్ల పుల్క, నంబర్ నాకు దొరకాలి, అప్పుడు చెప్తా. ఈ లోపల నిన్ను శాశ్వతంగా ఇలాగే ఉంచడానికి ప్లాన్ చేస్తా. వాడి మాట వాలకం చూస్తుంటే ముమ్మాటికి రాంబాబులా అనిపిస్తున్నాడు. పైగా అచ్చు నన్ను అలాగే పిలుస్తున్నాడు. ఆయన కూడా రాంబాబులాగే పిలుస్తున్నాడు. అంటే వీడు రాంబాబు కొడుక. ఈరోజు ఈ విషయం తేల్చేయాలి. ఏమండి రాజీ, నువ్వేనా? నందేనా? నన్ను ఇంత ప్రేమగా పిలిచింది నువ్వేనా? నేను కాకపోతే మిమ్మల్ని ఇంకెవరు పిలుస్తారండి? తప్పదు కదండి, తాళి కట్టించుకున్నాక ఎత్తితే పొగరంటారు, దించితే వినయం అంటారు. ఈ సంసార సత్యం పెళ్ళైన ఇన్నాళ్ళకి తెలిసిందా? ఏమండి? ఏంటండి? మిమ్మల్ని అనవసరంగా అనుమానించానండి. అసలు అనుమానించాల్సింది మిమ్మల్ని కాదు. నన్ను కదా, మరెవరిని? రాంబాబుని. రాంబాబునా?
అవునండి, ఆ పిల్లల్ని చూసారా? ప్రింట్కు తినట్టు రాంబాబులా ఉన్నాడు, అన్ని రాంబాబులానే చేస్తున్నాడు. ఒక విషయం చెప్పాలి, మీరు గమనించారో లేదో, వాడు అచ్చం మిమ్మల్ని నన్ను రాంబాబులాగే పిలుస్తున్నాడు. అవునా? నేనసలు గమనించడం లేదు విచిత్రంగా. యదవ డ్రామాలు ఆడకండి, పడుకున్నప్పుడు చెవులో సీసం పోస్తాను. మీకన్నీ తెలిసిన విషయం నాకు తెలుసు, నిజం చెప్పండి. చచ్చింది గొర్రె, తిప్పి తిప్పి నాకే పెట్టాడు రాంబాబు. రాజీ, నిజం చెప్తే మనకే లాసే. అయినా పర్వాలేదు, నాకు నిజం తెలియాలి. నిజం తెలుసుకుని ఇప్పుడు ఏం చేస్తావే? పాప మంగకు హెల్ప్ చేద్దాం, రాంబాబు వచ్చాక తాట తీద్దాం. ఓసి పిచ్చి మొహం దానా, ఇక నీ కాపురం కాలిపోతుంటే వెళ్ళి పక్క కాపురంలో వెలుగు నింపడానికి నువ్వేమన్నా? నాకు నిజం తెలియాలి అంతే. అమ్మో, ఇది నన్ను జీవితకాలం పిల్లాండి చేసేలా ఉంది, దీని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. నిజం చెప్పమంటే నీళ్లు నలుతారేంటి? ఏంటో నీకు చెప్పే నిజం, లారీకి వెనక టైర్లో ఉంటావు, ఇంటికి కట్టిన దిష్టి గుమ్మడికాయ మొహం నువ్వును. ఏ నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. నిజం చెప్పమంటే ఇంత కోపమా? రాజీ, మోడు అది క్లారిటీ వచ్చిందా? ఆయన నుంచి క్లారిటీ రాదో రానివ్వడు కూడా, మనమే రాబట్టాలి. గదిలో పడేసి నాలుగు ఉతికితే చెప్తాడేమో. అంతకు ముందు కొన్ని విషయాలు తెలియాలి. ఈ టైంలో రాంబాబుంటే భలే ఉండేది, మనకు మంచి సపోర్ట్ గా ఉండేవాడు. నువ్వు ఒక దాని మంగ, దగ్గరున్నదే కనిపించట్లేదంటే దూరంగా ఉన్న కొండ మీద ఎన్ని చెట్లున్నాయి అన్నదంట. అది కాదు రాజీ, నీకే విషయం అర్థం కావట్లేదు. ప్రతిసారి మనకు ఐస్ పెట్టి ఏదో రకంగా మన దగ్గర నుంచి డబ్బులు గాని బంగారం గాని తీసుకెళ్తున్నారు, లాస్ చేస్తున్నారు. అయినా మనమేం అనలేదు కదా, మళ్ళీ మళ్ళీ ఇస్తున్నాం కదా. అలా ఇవ్వడం వల్ల మనమే లోకమైపోయాం. కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకొస్తాడంట. చివరికి సామెత నిజం చేశారు. నీ బాధ నాకు అర్థమైంది రాజీ, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎందుకు? మోహన్ గారు పిల్లాన్ని తీసుకొచ్చారు కదా, ఏదో ఒక రోజు వాళ్ళ అమ్మను కూడా తీసుకొస్తారని భయం కదా. నాకెందుకు భయం? మోహన్ గారికి అంత సీన్ లేదులే, మొత్తం ఊడిపోయిందని విగ్గు పెట్టుకున్నారు. మరి ఆ పిల్లాడెవడు? నన్ను పేరు పెట్టి పిలుస్తావా? నేను వచ్చానంటే నాకు కోసేస్తాను. ఓకే ఓకే, లోపలుంటాను, తీసుకురా. చూసావా రాజీ, అచ్చు రాంబాబు పిలిచినట్టు పిలుస్తున్నాడు. నీకు వెళ్ళ రాంబాబు కనిపిస్తున్నాడేమో, నాకు రాంబాబు కొడుకు కనిపిస్తున్నాడు. రాజీ, ఏం చెప్పేది? అవును, వాడు రాంబాబు కొడుకే. వాడిని బాగా గమనించు, ఆ మాట నడక అన్ని రాంబాబు లాగే ఉన్నాయి. చిన్నప్పుడు రాంబాబు అలాగే ఉండేవాడేమో, ఒకసారి గుర్తు చేసుకో. మంగా, కాఫీ పట్రా. అవును రాజీ, నువ్వు చెప్తుంటే నాకు కూడా అనుమానం వస్తుంది. రాంబాబు కొడుకే అయి ఉంటాడు, అందుకే ముందు వాడిని పంపించి ఆ తర్వాత రాంబాబు వద్దాం అనుకుంటున్నాడు. అవును, దీనంతటికీ కారణం ఆయనే. ఆయన పట్టుకుంటే నిజం బయటకు వస్తుంది. నిజం తెలిసే వరకు ఆయన కాదు, ఆయన గొంతును పట్టుకుంటాను. మోహన్ గారు! అమ్మో, మళ్ళీ ఏదో సునామీ మొదలైనట్టుంది. ఎందుకు మంగ అరుపులు? ఇవి అరుపులు కాదండి, ఆర్తనాదాలు. కొంచెం తెలుగులో చెప్పచ్చు కదా ఇప్పుడు? ఇక్కడ నోటి నుంచి పంచభూతులు వస్తాయి. మంగా! అప్పటికి కూడా ఆయన అలాగే నిమ్మకు నీరెత్తినట్టుంటారు. ఏం జరిగింది మంగా? ఒక్కసారి ఈ దండయాత్ర గల కారణం ఏంటి? వాడు మీ కొడుకో, రాంబాబు కొడుకో, ఈ రోజు మీ నోటి నుంచి నిజం రావాలి. ఒసే రాజీ, ఒక్క 5 నిమిషాలు ఖాళీగా ఉండలేవే? ఎవరు ఏ చివరిన కాల్చినా తగలబడేది నా ఒళ్ళే. ఈ విషయం నీకు ఎందుకు అర్థం కాదే? చూసావమ్మంగా, మొత్తం ఆయనకి తెలుసు, ఆయన నిజం చెప్పట్లేదు. అమ్మో, మీ దెబ్బకి బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు అన్ని వచ్చేలా ఉన్నాయి. వీళ్ళకి నిజం చెప్తే నా సంగతి ఏంటి? ఏంటా నిజం? ఏంటా నిజం చెప్పండి. ఆ పిల్లడు ఎవరు కొడుకు? వాడు వాడు నా కొడుకు కాదు మంగా. మరి మరి ఎవరు కొడుకు? రాంబాబు కొడుకు కూడా కాదు. మరి ఎవరి కొడుకు? ఎవడో గొట్టంగారి కొడుకు, నాకేం తెలుసు. అదే, ఆ గొట్టంగాడు ఎవడు అని? ఏంటి ఆ ప్రశ్నల మీద ప్రశ్నలు? మీకు కావాల్సినంత వరకు నేను చెప్పాను కదా, ఆ పైన అడగద్దంటే అర్థం చేసుకోరు. మంగా, వంట గదిలోకి వెళ్ళాలా? ఇప్పుడు కాఫీ టీలు ఎందుకు లేవే? కాఫీ టీలు కాదు, కత్తిపీట తీసుకురావడానికి. అంటే నన్ను చంపేస్తారా? నేను మొగుండే. మోహన్ గారు, నా కోపం వస్తే నేను ఎక్కడి వరకైనా వెళ్తాను. ముందే చెప్పాను మీకు,
చంపడానికైనా చావడానికైనా నేను సిద్ధమని. మంగ, మీ కాపురాలకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. వాడి పుట్టుకకి నాకు ఏ సంబంధమూ లేదు. నన్ను నమ్మండి, నా మీద ఒట్టు. నిజంగానా? నిజం మంగ. ఒక్క 60 రోజులు ఆగండి, మొత్తం మీకు తెలుస్తుంది. అంతకు మించి నన్ను అడగండి, నా నరాలు తెగిపోయేలా ఉన్నాయి. ఇంకేమడిగినా మీ మీద ఒట్టే. మరి తప్పు చేసిన వాళ్ళకి భయం ఎక్కువ. నువ్వు మారవే. ఛీ, నా మొహం మీద కాకిరెట్టయ్యా, నేను ఇక్కడి నుంచి పోతా. ఇప్పుడైనా అబద్ధం చెప్పినట్టా నిజం చెప్పినట్టా? చేచి, నీకెన్నిసార్లు చెప్పాలి? నీకు కూడా ఏం తెలియదు. పో అమ్మ తల్లి. అనంత పాటు బీపీ టాబ్లెట్ కూడా మింగేసాయి. అయ్యో రామ్ బాబు, దేవుడా. ఇదిగో ఒక అబ్బా, ఏం సుఖాన్ని అనుభవిస్తున్నావు రామ్ బాబు? టీ తాగుతారా బాబు? ఓ టీ అమ్మా. అవును, నీ దగ్గర డబ్బులు లేవు కదా, టీ ఎలా తాగిస్తున్నావు? టీ తాగాలంటే డబ్బులు ఉండాలా? నోరుంటే సరిపోతుందిగా. అబ్బా, ఆ విషయం మాకు తెలియదు పాపం. మీ అకౌంట్ ద్వారా టీ తాగుతున్నా. సర్లే, తాగితే తగేవు గానీ. నిన్న సాయంత్రం ఇంట్లో పెద్ద కురుక్షేత్రం జరిగింది తెలుసా? నాటకంలో ఎవరు బతికారు, ఎవరు పోయారు? వారు వన్ సైడ్ అయిందే బాబు. సచ్చినోడ్నే 100 సార్లు చంపుతున్నారు, రాజీ అయితే మరీ దారుణం. మాటలతో చంపేస్తుందయ్యా. అవునండి, వీళ్ళు మరీ పర్సనల్ గా తీసుకున్నారు. అసలు విషయం వదిలేసి మనల్ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు ఏ విషయమైనా సహిస్తారు గానీ ఇలాంటివి మాత్రం అస్సలు సహించరయ్యా బాబు. మీరు కాబట్టి తట్టుకుంటున్నారు సార్. ఏంటే తట్టుకునేది, అనవసరంగా. నిజం నాకు తెలిసింది, వీళ్ళ టార్చర్ తట్టుకోలేక చస్తున్నా. నిజం చెప్తే ఎక్కడ నీలా అయిపోతానో అని భయంగా ఉందయ్యా. నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు. టెన్షన్ ఎందుకండి, ఇంకో 30 రోజులే, మొత్తం కూలైపోతుంది. ఈ లోపల వజ్రాలు ఎవరన్నా కొట్టేస్తే, ఇంకెవరన్నా వాడికి లైన్లోకి వచ్చేస్తే.